హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సింపుల్గా ఈ వీడియోలో బీటీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ పెట్టాను ఇక్కడ. దీంట్లో ఈ క్యాండిల్లో రెడ్ క్యాండిల్ ఒకటి వచ్చింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఒకటి వచ్చింది. వీటి టైమింగ్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ పాయింట్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఇది జూమిన్ చేస్తాను. ఒకసారి జూమిన్ చేస్తే ఇక్కడ 34,380 డాలర్స్కి ఒకసారి బీటీసీ వెళ్ళింది. మళ్ళీ ఆ రేంజ్ని దాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా బీటీసీ వల్ల కావట్లేదు. ఓకేనా, అక్కడ ఎక్కువగా బయింగ్ జరగట్లేదు అని అర్థం. ఇక్కడ ఈ రేంజ్లోనే బయింగ్ సేలింగ్ రెండు జరుగుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్సు జనాల్ని భయపెట్టి అంటే అక్కడ సేలింగ్ కొడుతూ కూడా బయింగ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది సమ్టైమ్స్. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రెసిస్టెన్స్ లెవెల్లో. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఈ పంపింగ్ జరిగింది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉదయం 5:30 గంటలకి 4 అవర్ క్యాండిల్ ఒకటి వస్తూ ఉంటుందని చెప్పేసి. ఉదయం 5:30 గంటలకి 4 అవర్ క్యాండిల్లో రన్ అయిన ఈ పంపింగే ఇక్కడ 31,700 నుంచి 34,380 డాలర్స్ వరకు కూడా చేరుకుందనమాట. తర్వాత మళ్ళీ మార్కెట్ చిన్న చిన్నగా డౌన్ అవుతూ అక్కడక్కడే రెసిస్టెన్స్ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. కానీ ఈ లెవెల్ని దాటడానికి ఉదయం 7:30 నుంచి కానీ 7 గంటల నుంచి ట్రై చేస్తూనే ఉంది బీటీసీ, కానీ పైకైతే వెళ్ళట్లేదు. ప్రస్తుతానికి ఈ లెవెల్ దాటుతుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్గా నిలబడింది. అందువల్ల ఎవరైనా సరే ఏదైనా టోకెన్స్ కానీ కొని పెట్టుకుని ఉన్నా, లేకుంటే ఏదైనా బీటీసీ కూడా మీరు కొనేసి పెట్టుకుని ఉన్నా కూడా అక్కడ స్టాప్ లాస్ యూజ్ చేయడానికి ప్రయత్నించండి, ఓసీఓ పెట్టుకోవడానికి ప్రయత్నించుకోండి. ఓకే, ఎవరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇది పంపింగ్ అవుతుంది అది ఏదైనా మీరు ఆశలు పెట్టుకోకండి. ఏదైనా సరే మనం జాగ్రత్తలో మనం ఉండడం మంచిది, ఎందుకంటే బీటీసీ ఎటు వెళ్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో మనం చూస్తాం, ఒకసారి 1 అవర్ క్యాండిల్ తీసుకుందాం. 1 అవర్ క్యాండిల్లో చూసుకుంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్లో బీటీసీ అనేది రెడ్ క్యాండిల్లోనే రన్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తలు వహించడం మంచిది. కిందికి దిగుతోంది కాబట్టి బీటీసీ, ఇక్కడ స్టాప్ లాస్ వగేరే పెట్టుకొని మీద ఆల్ట్ కాయిన్స్ కొని తీసుకొని ఉన్నా కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడం బెస్ట్ అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించినట్లయితే దీన్ని కూడా నేను జూమిన్ చేస్తాను. ఇక్కడ జూమిన్ చేస్తే ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్స్ ఏవైతే వస్తున్నాయో అక్కడ నుంచి కొద్దిగా సపోర్ట్ దొరికి దీనికి ఈ బీటీసీ అనేది పంపింగ్ జరుగుతూ అంటే బయింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఇది కనుక గ్రీన్ క్యాండిల్ కంటిన్యూ అయిందనుకోండి, మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది 36,000 డాలర్స్ వరకు కూడా దొరకచ్చు. అంటే ఈ 36,000 డాలర్స్ వరకు ఈ బీటీసీ వెళ్ళిన తర్వాత మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచి పైకి వెళ్ళకపోవచ్చు, మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి బీటీసీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటే, లేదు ఈ లెవెల్ నుంచే మనకు బీటీసీ కిందికి దిగడం మొదలు పెడితే మనకు 31,000 బీటీసీ ఖచ్చితంగా దిగే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి. ఓకే, 31,000 నుంచి 30,000 వరకు బీటీసీ దిగే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే 15 నిమిషాల క్యాండిల్ మనం తీసుకున్నట్టయితే దీనికి కింద మనకు ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది ఒకటి ఉన్నట్లు, అంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు బయింగ్ చేస్తారు కాబట్టి దీన్ని సపోర్ట్ లెవెల్ అంటారు. అందువల్ల ఏంటంటే ఈ బీటీసీ ఇక్కడ దాకా దిగిన తర్వాత కొంచెం బయింగ్ జరగచ్చు. ఈ 31,700 డాలర్స్ మనం తీసుకోవచ్చు బయింగ్ పాయింట్ అనేది, కాకపోతే అక్కడ నుంచి కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటే 30,000. ఓకే, మనం అక్కడ ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి మనం ఎక్కడ తీసుకున్నా కూడా. ఇప్పుడు చాలామంది కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ ఏ కాయిన్ కొనాలి అనేది. ఇప్పుడు ఏ కాయిన్ కొన్నా కూడా మీకు తక్కువ రేట్లోనే దొరుకుతుంది. బీఎన్బీ కానివ్వండి, ఎథీరియం కానివ్వండి, యుఎన్ఐ కాయిన్ కానివ్వండి, మన బీటీసీ ఎక్కువగా బీటీసీ, ఎథీరియం, బీఎన్బీ వీటిలో ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఎథీరియం మీకు ఒకవేళ ప్రైస్ తగ్గినా రేపొద్దున అమ్ముకోవచ్చు, లేకుంటే స్టాప్ లాస్ హిట్ అయిపోతే పర్లేదు. మీ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయడానికి ప్రయత్నించండి. స్టాప్ లాస్ యూజ్ చేయకపోతే చాలా వరకు లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అది మీరు గమనించుకోవాల్సిన విషయం. మీరు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, స్టాప్ లాస్ ఎలా యూజ్ చేయాలి, ఓసీఓ ఎలా సెట్ చేసుకోవాలనేది ఖచ్చితంగా చూడండి. ఓకేనా, ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా ఏ కాయిన్ కొన్నా కూడా మీరు బీఎన్బీ కొంటారా, ఎథీరియం కొంటారా, యుఎన్ఐ కాయిన్ కొంటారా, ఏడిఏ కాయిన్ కొంటారా, ఇలాగా మంచి మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. వాటిలో కొన్న తర్వాత స్టాప్ లాస్ అనేది యూజ్ చేయండి. మార్కెట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నిలబడుతుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు, ఎవరు చెప్పలేరు కూడా. ఓకేనండి, చాలామంది ఇలా కూడా అడుగుతుంటారు, కాయిన్ ప్రొడక్షన్ చెప్పండి, కాయిన్ ప్రైస్ ఏ రేంజ్లో ఉంటుంది, ఎక్కడ కొనాలి, అవన్నీ కూడా మీరు ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఈ క్యాండిల్స్ని ఫాలో అవ్వండి, ఈ ప్యాట్రాన్స్ని ఫాలో అవ్వండి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కంపెనీలు అమ్ముకున్నప్పుడు ఈ ప్యాట్రాన్సు, క్యాండిల్సు, వేరే వాళ్ళు చెప్పే సిగ్నల్స్ ఏవి పనిచేయవు. ఓకేనండి, అందువల్ల ఏంటంటే ఎవరు జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి స్టాప్ లాస్ యూజ్ చేయడం నేర్చుకోండి. మీరు ఏ రేంజ్లో కొన్నా కూడా స్టాప్ లాస్ పెట్టుకుంటే పైకి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, కిందికి దిగినా కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. ప్రస్తుతానికి 30,000 కంటే బీటీసీ కిందికి వెళ్ళదనే ఒక నమ్మకంతో మేమైతే ఉన్నాము, అంటే అది నా నమ్మకం మాత్రమే, నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను, మీరు ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు. నేను 30,000 కంటే బీటీసీ కిందికి వెళ్ళదు అనే ఉద్దేశంతో ఉన్నాను. అంతకుమించి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటే ఒకవేళ ఇంక 19,000
20,000 కూడా బీటీసీ మనం చూడొచ్చు. దీనికి మూడు జోన్లు అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జోన్ రన్ అవుతుంది, ఇది 29,000 or 30,000 నుంచి 39,000-40,000 వరకు కూడా ఒక జోన్ రన్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఒకవేళ బ్రేక్అవుట్ చేసుకుని పైకి వెళ్ళగలదు, అంటే 40,000 కంటే బీటీసీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే మనకు, ఒకవేళ అక్కడ మనకేం జరుగుతుందంటే మళ్ళీ 50,000 వరకు కూడా బీటీసీ రన్ అవుతూ ఉంటుంది, 40-50 జోన్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి కిందికి దిగడం మొదలవుతే 20,000 నుంచి 29,000-27,000 మధ్యలో బీటీసీ ట్రేడింగ్ ట్రెండింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాగ కొన్ని జోన్స్ అనేవి ఏర్పడి ఉంటాయి వీటికి. నేను వీటి గురించి ఇంతకుముందు వీడియోలో కూడా జోన్లు క్లియర్గా చూపించాను మీకు, ఇప్పుడు కూడా ఓన్లీ చెప్తున్నాను మీకు అర్థం కావాలని. ప్రస్తుతానికి ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీటీసీ అనేది స్టేబుల్గా లేదు, ఇది భయంకరంగా ఉంది మార్కెట్. మీరు ఏ కాయిన్ కొన్నా కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ చూడాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు బీటీసీ దిగితే ఒకవేళ $31,000 $30,000 మళ్ళీ దిగుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని దాటుకొని పైకి వెళ్ళడానికి వెళితే బీటీసీ అనేది $36,000 వరకు వెళ్ళిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవి మీరు గమనించుకోవాల్సిన విషయం. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.